Hi friends, welcome to our channel, Sandhya's Healthy Kitchen. Iroj manam Shravan masamlo 7th roju adugu pettesam. Ee Shravan masam ento pavitramainadi, aadhyatmikanga vichishtata kaligina Shravan masam, Shivaradhanaku kuda shreshtamainadi. ఈ నెలలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. అలాగే ఈ శ్రావణ మాసం 7వ రోజు సోమవారం పరమశివుడి వారం. సోమవారం భక్తులు అరహర మహాదేవ శంభో శంకర అంటూ కొలవగానే కొలువు తీరే శివుని శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివ అభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాసన దీక్షలు చేపట్టి తాంబూలం దక్షిణ సమర్పించి శివుడికి హారతిస్తారు. బెలవపత్రాలు, ఉమ్మెత్త, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయటం వల్ల ఈ పండుగ సఫలమవుతుంది. ఈ శ్రావణ మాసం శివుణ్ణి ఆరాధించడానికి అనుకూలమైన మాసం. శివుణ్ణి పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది. శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది. భక్తులు తమ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ఈ శ్రావణ సోమవారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నాన అనంతరం శివాలయాలను దర్శించాలి. పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శ్రావణ మాసంలో సిద్ధప్రద శివలింగాన్ని ఇంట్లోనే ఉంచి అభిషేకం చేయాలి. చల్లని నీటితో శుద్ధి చేసి పాలతో అభిషేకించాలి. బెలవపత్రాలు, విభూతి సమర్పించాలి. దగ్గరలోనే చెరువులు, నదులకు వెళ్ళి చేపలకు ఆహారం వేయాలి. గోధుమ పిండితో తయారు చేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారం ఇవ్వడం అంటే శివునికి అందించినట్టే. వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటే కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆవులు, గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ శ్రావణ సోమవార వ్రతం చాలా ప్రాముఖ్యత కలిగినది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. మంచి లక్షణాలున్న భర్త లభిస్తాడు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా ఉండవచ్చు. అలా సాధ్యం కాని వారు రాత్రిపూట పూజ ముగిసిన తర్వాత ఆహారాన్ని భుజించవచ్చు. ఈ విధంగా సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించి మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియోలో మనం శ్రావణ సోమవారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.